అపహక్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మధేధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్. సిపిఓ ఆఫీస్ రెనోవేషన్ కోసం మన ఆఫీస్ సిపిఓ గారు వాళ్ళ స్టాఫ్ నన్ను అడగడం జరిగింది. సరే, జనరల్గా గవర్నమెంట్ మేము గవర్నమెంట్ని అడగాల్సింది, పోయి గవర్నమెంట్ మమ్మల్ని అడిగింది, కానీ కాదనలేక మేము గవర్నమెంట్కి ఇచ్చాము. అది తక్కువ అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ స్టాఫ్ సిపిఓ ఆఫీస్ అండ్ ముఖ్యంగా ఎంపీ లార్డ్ సిటీకి సంబంధించింది ఆ పనులు రెగ్యులర్గా నిరాటంకంగా జరగడానికి మా కంట్రిబ్యూషన్ ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నా. అవకాశం వాళ్ళు నాకు ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు వచ్చిన తర్వాత చాలా గొప్పగా మా అందరితో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో. ముఖ్యంగా నా ఎంపీ నిధుల్లో ఆయన ఐడెంటిఫై చేసి చాలా గ్రామాల్లో నీటి అద్దరు ఉంది సార్, మీరు కంపల్సరీగా ప్రతి గ్రామానికి ఒక మంచినీటి ట్యాంకర్ ఇస్తుందని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నిజంగా చాలా నాకు చాలా ఆనందం వేసింది. కలెక్టర్ గారు ఇంత సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో అర్థం చేసుకుని మాకు చెప్పి మాతో పని చేపిస్తారంటే నిజంగా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఆయన పనితనం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మరి దానికి నిదర్శనం ఇవన్నీ కూడా.
దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 గ్రామాలకి వాటర్ ట్యాంక్ ఇచ్చామంటే అది కలెక్టర్ గారి యొక్క చొరవే నిజంగా కూడా. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే నీతి అతడు ఉందో ఆ గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని పార్టీలకు అతీతంగా మతాలకి కులాలకు అతీతంగా అందరికీ మంచినీటి సదుపాయం అందాలని చెప్పి కలెక్టర్ గారి యొక్క భావంతో నన్ను అడగటం, వెంటనే నేను కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళు 270 మంచినీటి ట్యాంకులు 270 గ్రామాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చామంటే విజయవాడ పార్లమెంట్లో అది ఆయన చొరవ. అట్లాగే అనేక కార్యక్రమాలకు ఇప్పుడు అంబులెన్స్లు అడిగారు, గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్లు ఎవరు అని అంటే అంటే శాంక్షన్ చేసాం ఎంపీ నిధుల నుంచి. అట్లాగే ఈ బిల్డింగ్ కూడా సిపిఓ గారు ఆఫీస్ బిల్డింగ్ కావాలి, ఫెసిలిటేషన్ సెంటర్ అంటే దీనికి నా నిధుల నుంచి 8 లక్షలు, అట్లాగే వేరే ఎంపీల దగ్గర కూడా తీసుకుని చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నిధులు వాడతా, రాష్ట్ర గవర్నమెంట్ నిధులు వాడతా, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వాడతా, అలాగే ఎక్కడెక్కడ అవసరం ఉందో మా ఎంపీల నుంచి కానీ వేరే సిఎస్ఆర్ నుంచి కూడా వాడతా, ఈ జిల్లాని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మా అందరినీ కూడా ఒక మంచి డైరెక్షన్ తీసుకెళ్తున్నారు కలెక్టర్ గారు, దానికి అభినందనలు. వాళ్ళు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ నేను ఇచ్చిన ఎంపీ నిధుల నుంచి ఈ బిల్డింగ్ ఓపెన్ చేశాం, దానికి ఇవాళ కలెక్టర్ గారు రమ్మంటే వచ్చాను, దీని ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. థ్యాంక్ యూ. ఎంపీ గారు కేసిన నానిగారు ఇప్పుడే చెప్పినట్టు మా కలెక్టరేట్లో ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి, ఒక ఓల్డ్ బిల్డింగ్ రెనోవేషన్ చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే అడగగానే నో అనకుండా వెంటనే 8 లక్షలు ఇచ్చి ఈరోజు ఇంత చక్కగా బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది రావడం సార్ చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుని చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టు చాలా గ్రామాలకి, సుమారు 275 గ్రామాలకి వాటర్ ట్యాంకర్స్ అన్న ఏకొండూరు ప్రాంతంలో ఉండే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరికీ వాటర్ సప్లైలో కానీ, అండ్ తర్వాత నిన్ననే ఒక 28 లక్షలు ఇచ్చి మన ఇది జీజీహెచ్లో 2 అడ్వాన్స్డ్ మన అంబులెన్సెస్ కానీ చాలా గొప్ప కార్యక్రమాలు అనేటువంటివి ఎప్పుడు అడిగినప్పుడు కూడా నో అనకుండా వెంటనే అనేటువంటిది ఇవ్వడం చాలా అతని యొక్క సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటి చెప్తుంది. అండ్ ఒక 10-20 రోజుల నుండి సారు పర్స్యూ చేసి రీసెంట్గా ఎప్పుడుండో తిరువూరికి కట్టలేరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో కట్టలేర బ్రిడ్జ్ ఒక 24 కోట్లతో అడ్మిన్ శాంక్షన్ కూడా వెంటనే తెప్పించడం జరిగింది. సో అతి త్వరలో 4-5 రోజుల్లో దానికి కూడా ఫౌండేషన్ అనేటువంటిది చేసుకుంటున్నాం. ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు అనేటువంటి చేయాలనుకుంటున్నాం. సో మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి సార్ కాబట్టి సారు చేసిందంతా కూడా నాకు ఒక అప్రిషియేషన్ ఇస్తున్నారు నిజంగా అనేటువంటి కలిసి అనేటువంటి చేశాం. సో సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇదే టైంలో మనకి ఎంపీ రాజ్యసభ ఒక 5 లక్షలు అనేటువంటిది దీనికి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. సో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ.